మీరు చూస్తున్నారు జీటీవీ తెలంగాణ న్యూస్ ఛానల్. ఇప్పటివరకు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకన్ను ప్రెస్ చేయడం వలన మేము పంపే ప్రతి వార్త మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కళ్యాణ్ లక్ష్మి సాది ముబారక్ పథకాల్లో భాగంగా మంచిర్యాల జిల్లా జన్నర మండల కేంద్రంలో కళ్యాణ్ లక్ష్మి సాది ముబారక్ చెక్కులను ఖానాపూర్ శాసనసభ్యురాలు రేఖా శ్యామ్ నాయక్ పంపిణీ చేశారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని ఆడబిడ్డలకు భారం కాకూడదనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం కళ్యాణ్ లక్ష్మి పథకం ప్రవేశపెట్టిందని అన్నారు. నేడు జన్నారం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 38 మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశామన్నారు. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం చేయని విధంగా రాష్ట్రంలో మంచి పాలన అందిస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వందేనని, ఇలాంటి ఘనత కేసీఆర్ గారికి దక్కుతుందని అన్నారు. అనంతరం మండలంలోని 300 కాపు సంఘానికి చెందిన క్యాలెండర్ను ఆవిష్కరించారు. ధన్యవాదాలు నా కాన్స్టిట్యూన్సీ ప్రజల తరఫున. ఈరోజు రెండోసారి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత జన్నారాం మండల్లో ఈరోజు చెక్కులు ఇవ్వడం జరిగింది. కళ్యాణ్ లక్ష్మి చెక్కులు చాలా సంతోషంగా భావిస్తున్నాను, ఎందుకంటే మహిళల సంతోషం నిజంగా వాళ్ళు మనసుపూర్తిగా ఆశీర్వదించారు. గౌరవ ముఖ్యమంత్రి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఈరోజు పేదరికాన్ని తొలగించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆడబిడ్డలు పుడితే ఎన్నో స్కీములు తీసుకొచ్చారు. గతంలో ఎవరు పట్టించుకుని పాపంలో మరి ఆడబిడ్డల్ని అమ్ముకునే పరిస్థితి ఉంది. ఈరోజు ఆ పరిస్థితి లేకుండా మరి ఆడబిడ్డ పుడితే లక్ష్మిగా భావించి అందుకోసమే మళ్ళీ మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆశీర్వదించి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని మమ్మల్ని ఎమ్మెల్యే చేసినందుకు మా ప్రజలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. జై తెలంగాణ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వార్తను వీలైతే షేర్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ టు అస్.